महात्मा सावित्रीबाई फुले 190వ జయంతిని సందర్భంగా నివాళులర్పించారు వివిధ రాయల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దవగర ఈ రోజు మహాత్మా సావిత్రిబాయి పూలే 190వ జయంతి సందర్భంగా పెద్దవంగర టిఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈదు రాయలయ్య టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దవంగర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ అనుపురం రవి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు భోనగిరి లింగమూర్తి, మండల యాదవ సంఘం అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీరామ్ రాము తదితరులు పాల్గొన్నారు. నూట తొంభైవ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారి ఫోటోకు జయంతి ఉత్సవాల సందర్భంగా నివాళులర్పించి పూలమాలలు వేయడం జరిగింది. వారు ఈ భారతదేశానికి ఎన్నో అసమానతలు అవమానాలు జరిగినా వారి యొక్క పట్టుదలను విడవకుండా భారతదేశంలో వారి యొక్క సేవలు బడుగు బలహీన వర్గాలకు చదివితేనే అక్షరాస్యత చెందితేనే భారతదేశం ప్రజలు అన్ని రకాలుగా తెలివితేటలు కలుగుతాయనే ఉద్దేశంతో ఆనాడు ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా చదువు నేర్చుకొని ప్రజలకు వారి యొక్క చదువును విద్యను అందించడం జరిగింది. దానికి అనుగుణంగానే సావిత్రిబాయి పూలే యొక్క విద్య యొక్క పరిస్థితులను చూసి స్వాతంత్రం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణాన్ని నిర్మించేటప్పుడు ప్రతి పౌరుడు ప్రజలు విద్యా హక్కు చట్టాన్ని వారి దృష్టిలో తీసుకువచ్చి ఈరోజు భారతదేశంలో అక్షరాస్యత పెరగడానికి ప్రధానమైన మూల కారణం సావిత్రిబాయి పూలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.